కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని మమతా బెనర్జీ కలిశారు. ఢిల్లీలోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. మోదీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలని భావిస్తోన్న దీదీ ఆయా పార్టీల నేతలతో సమావేశమవుతున్నారు. ఈ భేటీ అనంతరం అరవింద్ కేజ్రీవాల్ ను కలవనున్నారు మమత. ఢిల్లీలో ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు జట్టు కట్టాలని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష కూటమికి మీరు నాయకత్వం వహిస్తారా అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చారు. తనకు జ్యోతిష్యం తెలియదని, ఎవరు నాయకత్వం వహించాలి అన్న దానిపై పరిస్థితిని బట్టి నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఒకవేళ ఎన్నికలు వస్తే అది మోదీకి దేశానికి మధ్య జరుగుతుందని చెప్పారు. విపక్ష పార్టీలు ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. కరోనా కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు మమతా బెనర్జీ. ఎంతమంది చనిపోయారో కూడా లెక్క లేవని చెప్పారు. కొన్ని శవాలను దహనం చేయకుండా గంగానదిలో కరోనా కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు మమతా బెనర్జీ. ఎంతమంది చనిపోయారో కూడా లెక్కలేవని చెప్పారు. కొన్ని శవాలను దహనం చేయకుండా గంగానదిలో పడేశారని గుర్తు చేశారు. సెకండ్ వేవ్ లో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులు ఈ దారుణాలను మరచి
కరోనా కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు మమతా బెనర్జీ. ఎంతమంది చనిపోయారో కూడా లెక్కలేవని చెప్పారు. కొన్ని శవాలను దహనం చేయకుండా గంగా నదిలో పడేశారని గుర్తు చేశారు. సెకండ్ వేవ్ లో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులు ఈ దారుణాలను మర్చిపోరని చెప్పారు మమత. 5 రోజుల టూర్ కోసం ఢిల్లీకి వచ్చిన మమతా బెనర్జీ నిన్న ప్రధాని మోదీని కలిశారు. రాష్ట్ర సమస్యలపై ఢిల్లీ టూర్ ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.